విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు. నవరాత్రి ఉత్సవాలు 8వ రోజుకు చేరుకోవడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బెజవాడకు తరలివస్తున్నారు. ఈ అలంకారానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ రోజు 8వ రోజుకు చేరుకున్నాయి. 8వ రోజు దుర్గమ్మ శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకారంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచే ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా భక్తులతో పోటెత్తింది. దుర్గాదేవి అలంకార విశిష్టత ఏమిటి అనేది మనతో మాట్లాడడానికి దుర్గగుడి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. చెప్పండి, ఈ దుర్గాదేవి అలంకార విశిష్టత ఏమిటి అంటారు? అసలు ఏ స్మృత హరసి భీతి మశేష జంతో అంటూ దుర్గాదేవిని సమస్త దేవతలు కూడా ప్రార్థించారు. మరి దుర్గాదేవి స్మరణ చేస్తే భయాన్ని పోగొడుతుంది. స్వస్థజిత్తులై ధైర్యస్థులై స్మరణ చేస్తే ఆ చిత్తం అమ్మవారి యందు లగ్నమై అమ్మవారిని ఉపాసన చేయగలుగుతారు. ఆ అమ్మవారు దారిద్ర్య దుఃఖ భయహారిణి. దారిద్ర్యం దుఃఖం భయం అనేటువంటిది ఒకదాని వెంట ఒకటి మూడు కలిసికట్టుగా మనుష్యుడి యొక్క మనస్సును ఆక్రమించి మనుష్యుణ్ణి నానా హింస పెడతాయి. అటువంటి తీవ్రమైనటువంటి బాధను అమ్మవారు అపారమైనటువంటి కరుణతో తొలగించి చాలా విశేషమైనటువంటి దయార్ద్ర హృదయ కాబట్టి ఆ జగన్మాత లోకానికంతటికీ కూడా దయతో అపారమైన అనుగ్రహమిచ్చి నిరంతరము కూడా కాపాడి సంరక్షణ చేస్తుంది. ఇంద్రకీలాద్రివిధం ఏం చేసినటువంటి అమ్మవారు అష్టభుజ దుర్గాదేవి, దుర్గమాసుర సంహారం చేసినటువంటి స్వరూపం దుర్గాదేవి. దుర్గమాసుర సంహారం అయిన తర్వాత తన పేరు దుర్గా అని చెప్పి అమ్మవారే స్వయంగా చెప్పింది దేవతలకు. ఆ దుర్గాదేవి చతుర్భుజ అమ్మవారు దుర్గమాసుర సంహారం కోసం వచ్చి లోకము యొక్క పరిస్థితి తీవ్రమైన దుర్భిక్షను చూసి ప్రజలందరికీ కూడా ఇంతటి కష్టం కలిగింది అని కన్నీళ్లు పెట్టింది అమ్మవారు. అంతటి దయార్ద్ర హృదయ ప్రపంచంలో ఎవరు ఉంటారు? ఆ తల్లి యొక్క ఆ తీవ్రమైనటువంటి కరుణ ప్రవర్తించింది. అందరికీ కూడా సుభిక్షం జరిగే వరకు కూడా సరిపోయేటువంటి ఆహార ధాన్యాలన్నింటినీ సమస్త ఆహార వస్తువులను కూడా చేత్తో పట్టుకొచ్చి తీసుకువచ్చి ఇచ్చి ఆ అనంతములుగా అయ్యేటట్లుగా అనుగ్రహించింది ఆ అమ్మవారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ రోజు 70 నుంచి 80 వేల మంది భక్తులు రావచ్చు అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇదే ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రంగారావుతో లక్ష్మీ టీవీ 5 విజయవాడ.